హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికి నమస్కారం. ఈ వీడియోలో లాక్డౌన్ 5.0 జూన్ 30 వరకు అయితే పొడిగించారు. అయితే ఈ జూన్ 30 వరకు అయితే ఈ 5 రాష్ట్రాలు రాకపోకలు అయితే నిషిద్ధం అయితే చేశారు. అయితే వాటి గురించి చెప్పడానికి అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. అంతకన్నా ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ ఇంకా లైక్ చేయండి, వెంటనే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఇలాంటి జెన్యూన్ అండ్ ఫ్రెష్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఫస్ట్ మీరు చూడొచ్చు. ఈ రోజు వీడియోని కనుక మనం చూసినట్లయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే లాక్డౌన్ 5.0 జూన్ 30 వరకు అయితే పొడిగించారు. అయితే జూన్ 30 వరకు అయితే ఎవరి రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుగుణంగా సడలింపులు చేసుకోవచ్చని, అదేవిధంగా తమకు ఇష్టమైతే లాక్డౌన్ 5.0 ఏ విధంగా అమలు చేసుకోవచ్చు అయితే చెప్పింది. అయితే దానికి అనుగుణంగా అయితే కర్ణాటక ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ యొక్క 5 రాష్ట్రాలు రాకపోకలు నిషిద్ధమైతే తీసింది. తమ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ స్కూళ్ళని, అలాగే ఇతర రాష్ట్రంలో ఉన్న వాళ్ళ స్కూళ్ళని తమ రాష్ట్రానికి అయితే అనుమతించమని అయితే చెప్పేసింది. ముఖ్యంగా మనం 5 రాష్ట్రాలు కనుక చూసినట్లయితే మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాల నుంచి ఎటువంటి రాకపోకలను కర్ణాటక ఉండవని, అలాగే కర్ణాటక నుంచి ఈ యొక్క 5 రాష్ట్రాలకు ఎటువంటి రాకపోకలు ఉండవని అయితే కర్ణాటక ప్రభుత్వం అయితే తేల్చేసి చెప్పేసింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అలాగే ఎనీ స్టేట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేనైతే మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. వాటి గురించి మీరు కనుక తెలుసుకోవాలంటే మీరైతే కంపల్సరీగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లీడర్స్కి అయితే షేర్ చేయండి. వారు కూడా ఈ విషయం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియో గురించి మీకు డౌట్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.